మనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు సౌందర్యలహరిలోని 40వ శ్లోకంతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు వాటే ఉమా కామేశ్వరి. భరణపైనేంద్రతనుషం తవస్యాం మేఘం కమపి మయి పూరైక శరణం నిషేమే వర్షంతం తిమిర పరిపంది పురణయ. ఈ శ్లోకానికి అనువాద పద్యంగా మణిపూర చక్రాన మణి ఏడువాణి చీకటి పోగొట్టు స్థిరతటి ద్వంతు రత్నభూషావళి రమణీయ కిరణ తదికృత సూత్రామదనువాణి శ్యామవర్ణమువాణి సంవర్త సూర్య తప్త లోకార్ధంబుధారలవాణి కృష్ణ ప్రమోదమై క్రీడించువాని చేతులు జోడించి సేవింతు నేను చేతులు జోడించి సేవింతు నేను. అమ్మా, ఓ భగవతి, మణిపూర చక్రమే నీ గృహం. ఆ మణిపూర చక్రమందు నీ శక్తియే ప్రకాశం. రత్నాలు పొదిగిన ఆభరణాల మెరుపు ఇంద్రధనస్సు వలె శోభనిస్తున్నాయి. అంటే జ్ఞానదీప్తితో అజ్ఞానమనే అంధకారాన్ని, ప్రళయకాలరుద్రుడి కోపజ్వాలలను నీ కృపామృతధారలతో తడుపుతూ ఉన్న మీ శివసత్యాత్మకమైన దయాస్వరూపాన్ని నేను సేవిస్తున్నాను. మణిపూరక చక్రమున ధ్యానింపబడు వారిని మేఘేశ్వర సౌదామినులు లేదా అమృతేశ్వర అమృతేశ్వరి అని కూడా అంటారు. రత్న నిర్మిత నగవలే భాసించే ఇంద్రధనస్సులా, శ్యామవర్ణం కలిగినట్టు మేఘంలా ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. ఇక్కడ శివుడు సంవర్తాగ్ని రూపుడు. సూర్యుడి వలె శివుడు తన తీక్ష్ణ కిరణాల వల్ల అల్లల్లాడుతున్న ముల్లోకాలను తన వర్షధారలతో తడుపుతుండే అనిర్వచనీయుడైన మేఘుడులా ప్రకాశిస్తున్నాడు.